మొదటి కీర్తన మొదటి వచనము నుండి ఆరవ వచనము వరకు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యకులు కూర్చుండు చోటను కూర్చుండక, యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. కీర్తనలు 2:1-4 వరకు. అన్యజనులు ఎలా అలరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ధ నుండి పారవేయుదుము రండని చెప్పుకొనుచు. భూరాజులు యహోవాకును ఆయన అభిషిక్తునికిని విరోధముగా నిలువబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆశీనుడగువాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. కీర్తనలు 3:8. రక్షణ యహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. కీర్తనలు 6:1-4 వరకు. యహోవా, నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. యహోవా, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణింపుము. యహోవా, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయుము. నా ప్రాణము బహుగా అదురుచున్నది, యహోవా నీవు ఎంతవరకు కరుణింపక యుందువు. యహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము, నీ కృపను బట్టి నన్ను రక్షింపుము. కీర్తనలు 9:9-10. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. యహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టు వాడవు కావు. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. కీర్తనలు 17:5-6. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను, నాకు కాలు జారలేదు. నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను, దేవా నీవు నాకు ఉత్తరమిచ్చదవు, నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము. కీర్తనలు 18:1. యహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. కీర్తనలు 18:32-33. నాకు బలము ధరింపచేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. కీర్తనలు 19:1-3 వరకు. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిను ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. కీర్తనలు 21:5 వరకు. ఆపత్కాలమందు యహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. యహోవా, నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యహోవా సఫలపరచునుగాక. 23వ కీర్తన 1:6 వరకు. యహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును.
నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొరలుచున్నది. నేను బ్రతుకు దినముల నీవు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యహోవా మందిరములో నేను నివాసము చేసేదను. కీర్తనలు 25:12-13. యహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. కీర్తనలు 27:10. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యహోవా నన్ను చేరదీయును. కీర్తనలు 31:5. యహోవా నా శత్రువులు నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. యహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. యహోవా భక్తులారా, ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన కోపము నిమిషమాత్రము ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంత్రము ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను, ఉదయము సంతోషము కలుగును. కీర్తనలు 31:19. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. కీర్తనలు 31:23. యహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి, యహోవా విశ్వాసులను కాపాడును. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చెయ్యును. కీర్తనలు 32:1-2. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. కీర్తనలు 32:8. నీకు ఉపదేశము చేసెదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. కీర్తనలు 34:1-8. నేను ఎల్లప్పుడూ యహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. నేను యహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యహోవా ఆలకించను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించను. యహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. కీర్తనలు 42:1. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. కీర్తనలు 56:3. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. కీర్తనలు 63:1. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకెదను. కీర్తనలు 83:7-19. దేవా చెరలో నుండి మమ్మను రప్పించుము, మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము. సైన్యములకు అధిపతి వగు దేవా, చెరలో నుండి మమ్మను రప్పించుము, మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము. యహోవా సైన్యములకు అధిపతి వగు దేవా, చెరలో నుండి మమ్మను రప్పించుము, మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము. కీర్తనలు 86:5. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు, నీకు మొరపెట్టిన వారి అందరి ఎడల కృపాతిశయము గలవాడవు. 91వ కీర్తన 1వ వచనము నుండి 16వ వచనము వరకు.
మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యమును కేడమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కను 1,000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలునను అపాయమును యొద్దకు రాదు. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగా త్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించదను, అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతని ఘనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచుదను, నా రక్షణ అతనికి చూపించదను. కీర్తనలు 96:1-2. యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. 100వ కీర్తన 1వచనము నుండి 5వ వచనము వరకు. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. కీర్తనలు 103:1-2. నా ప్రాణమా యెహోవాను సనుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సనుతించుము. నా ప్రాణమా యెహోవాను సనుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. కీర్తనలు 106:1. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. కీర్తనలు 107:1. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. 115వ కీర్తన 1వచనము నుండి 18వ వచనము వరకు. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. వారి దేవుడు ఏడీ అని అన్యజనులు ఎందుకు చెప్పుకొందురు? మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకు ఇచ్చ వచ్చినట్లుగా ఆయన సమస్తమును చేయుచున్నాడు. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండియు పలకవు, కనులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండియు నడువవు, గొంతుకతో మాట్లాడవు. వాటిని చేయువారును, వాటి ఎందు నమ్మిక ఇంచు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. ఇజ్రాయేలీయులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. యెహోవా యందు భయభక్తులు గలవారలారా యెహోవా యందు నమ్మిక ఇంచుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. యెహోవా మమ్మను మరిచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. ఆయన ఇజ్రాయేలీయులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడినవారు.
ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించదము, యెహోవాను స్తుతించుడి. 117వ కీర్తన 1వ వచనం 2వ వచనం. యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా, యెహోవాను స్తుతించుడి. సర్వజనములారా, ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి. 118వ కీర్తన 1 నుండి 9 వరకు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలీయులు అందురుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందురుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవాయందు భయభక్తులు గలవారు అందురుగాక. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెడి తిని విశాల స్థలము నందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నా పక్షమున నున్నాడు, నేను భయపడను, నరులు నాకు ఏమి చేయగలరు. యెహోవా నా పక్షమున వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను. మనుషులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కీర్తనలు 119:1-16. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీ ఆజ్ఞలనన్నిటినీ నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలుగనేరదు. నీతిగల నీ న్యాయవిధులను నేను నేర్చుకొనున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. నీ కట్టడలను నేను గైకొందును, నన్ను బొత్తిగా విడనాడకుము. యవనస్తులు దేనిచేత తమ నడతను శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునట చేతనే కదా. నా పూర్ణ హృదయముతో నిన్ను వెదకి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగనీయకుము. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. యెహోవా, నీవే స్తోత్రము నందదగిన వాడవు, నీ కట్టడలను నాకు బోధింపుము. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయవిధులన్నిటినీ నా పెదవులతో వివరించదను. సర్వసంపదలు దొరికినట్లు నీ శాసన మార్గములను బట్టి నేను సంతోషించుచున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించదను, నీ త్రోవలను మన్నించదను, నీ కట్టడలను బట్టి నేను హర్షించదను, నీ వాక్యమును నేను మరువకయుందును. కీర్తనలు 121:1-3. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెడి తిని ఆయన నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపింపుము. మోసకరమైన నాలుక, ఆయన నీకేమి చేయును? ఇంతకంటే అధికముగా నీకేమి చేయును? 121వ కీర్తన 1వ వచనం నుండి 8వ వచనం వరకు. కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదము త్రొట్టిల్లనియడు. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడిపక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండదెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెనల దెబ్బ అయినను నీకు తగులదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము యెహోవాని రాకపోకలయందు నిన్ను కాపాడును. కీర్తనలు 124:1-3. మనుష్యులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహము మనపైని రగులు కొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల,
వారు మనలను ప్రాణముతోనే మింగివేసి ఉందరు. కీర్తనలు 125:1-2. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. 133వ కీర్తన 1:3-3 సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము! అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండల మీదికి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచట నుండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. 134వ కీర్తన 1:3 యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండువారలారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులు ఎత్తి యెహోవాను సన్నుతించుడి. భూమ్యాకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. కీర్తనలు 135:14-21. యెహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును, తన సేవకులను బట్టి ఆయన సంతాపము నొందును. అన్యజనుల విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండియు పలకవు, కనులుండియు చూడవు, చెవులుండియు వినవు, వాటి నోళ్లలో ఊపిరి లేశమైనా లేదు. వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచువారందరూ వాటితో సమానులగుదురు. ఇజ్రాయేలు వంశీయులారా, యెహోవాను సన్నుతించుడి. అహరోను వంశీయులారా, యెహోవాను సన్నుతించుడి. లేవి వంశీయులారా, యెహోవాను సన్నుతించుడి. యెహోవా యందు భయభక్తులు గలవారలారా, యెహోవాను సన్నుతించుడి. యెరూషలేములో నివసించు యెహోవా సియోనులో నుండి సన్నుతింపబడునుగాక. యెహోవాను స్తుతించుడి. 136వ కీర్తన 1:26 యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములను చేయువాడు, ఆయన కృప నిరంతరం ఉండును. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసెను, ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు, ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు, ఆయన కృప నిరంతరం ఉండును. పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను, ఆయన కృప నిరంతరం ఉండును. రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను, ఆయన కృప నిరంతరం ఉండును. ఐగుప్తు దేశపు తొలిచూలులను ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరం ఉండును. వారి మధ్య నుండి ఆయన వారిని రప్పించెను, ఆయన కృప నిరంతరం ఉండును. చేయి చాపి తన బాహుబలము చేత ఆయన వారిని రప్పించెను, ఆయన కృప నిరంతరం ఉండును. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను, ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన ఇజ్రాయేలీయులను దాని నడుమ దాటిపోజేసెను, ఆయన కృప నిరంతరం ఉండును. ఫరోను అతని సైన్యమును ఆయన ఎర్ర సముద్రములో ముంచివేసెను, ఆయన కృప నిరంతరం ఉండును. అరణ్య మార్గమున ఆయన తన ప్రజల్ని తోడుకొని వచ్చెను, ఆయన కృప నిరంతరం ఉండును. గొప్ప రాజులను ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరం ఉండును. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరం ఉండును. అమోరియుల రాజైన సిహోనును ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరం ఉండును. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన వారి దేశమును మనకు స్వాస్యముగా అప్పగించెను, ఆయన కృప నిరంతరం ఉండును. తన సేవకుడైన ఇజ్రాయేలునకు
దానిని స్వాస్యముగా అప్పగించను, ఆయన కృప నిరంతరం ఉండను. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకొనెను, ఆయన కృప నిరంతరం ఉండను. మన శత్రువుల చేతిలో నుండి ఆయన మనల్ని విడిపించను, ఆయన కృప నిరంతరం ఉండను. సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు, ఆయన కృప నిరంతరం ఉండును. ఆకాశమందున్న దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. కీర్తనలు 145:1-5 రాజువైన నా దేవా, నిన్ను గణపరచెదను, నీ నామమును నిత్యము సనుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు. ఆయన మహాత్యము గ్రహింప శకము కానిది. ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు. నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను. కీర్తనలు 145:8 యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీదనున్నవి. కీర్తనలు 145:14 యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. కీర్తనలు 148:1-5 యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి, ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, పరమాకాశములారా ఆకాశము పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ ఇవ్వగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక. 150 1-6 యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి, ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి, ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి, భూరధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వరమండలములతోనూ సితారతోనూ ఆయనను స్తుతించుడి, తంబురతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి, తంతి వాయిద్యములతోనూ పిల్లన గ్రోవితోనూ ఆయనను స్తుతించుడి, మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి, గంభీర ధ్వనిగల తాళములతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతింతురుగాక, యెహోవాను స్తుతించుడి.